హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ పకోడీని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పైన లేయర్ క్రిస్పీగా లోపల చికెన్ జ్యూసీగా భలే రుచిగా ఉంటుంది మరి చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి ఇక్కడ నేను పావు కిలో వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసి కొంచెం పెప్పర్ పొడిని యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి కారం తినే ఇంకా ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పొడి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి పావు టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్స్ట్రా పెరుగును కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోకూడదండి ఈ చికెన్లో ఉన్న తడిదనంతో వీటిని మిక్స్ చేసుకొని కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది ఒక త్రీ అవర్స్ తర్వాత ఈ పకోడీని ఫ్రై చేసుకునే విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం చికెన్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా పకోడీని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల చికెన్ ఉడకదండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పకోడీని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ ఫ్రై అవ్వడానికి మనకి మినిమం ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసేసి పైన లైట్గా కొత్తిమీర చల్లుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని చికెన్ పకోడీని తిన్నారంటే సూపర్ ఉంటుందండి ఈ చికెన్ పకోడీ పైన లేయర్ క్రిస్పీగా లోపల చికెన్ జ్యూసీగా భలే రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please support my channel.